హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ట్స్ అండ్ కుకింగ్. నేను మీ అనిత. ఈరోజు వీడియోలో వాటర్ క్యాండిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇంట్లో వేస్ట్గా ఉన్న మెటీరియల్స్ యూజ్ చేసి ఈ వాటర్ క్యాండిల్స్ తయారు చేశాను. నేను ఈ క్యాండిల్స్ తయారు చేయడం కోసం బయట నుంచి ఏ మెటీరియల్ కొనలేదండి. అండ్ ఈ క్యాండిల్స్ కంటిన్యూస్గా 6 అవర్స్ వెలుగుతాయి. చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదండి. దివాళీ రోజున వీటితో ఇల్లు డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వీటి కోసం ట్రాన్స్పరెంట్గా ఉన్న బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. గ్లాస్దైనా పర్లేదు, ప్లాస్టిక్దైనా పర్లేదు, కానీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దీనిలో మీకు నచ్చినవి వేసుకోవచ్చు. ఫ్లవర్స్ కానీ లేదంటే కుందన్స్ కానీ ఏదన్నా వేసుకుని దానిలో 3/4 వరకు వాటర్ వేసుకోవాలండి. నేను దీనిలో ఫస్ట్ ఫ్లవర్స్ వేశాను, దానిపైన ఇలా స్టోన్స్ వేశానండి. నెక్స్ట్ ఇలా 3/4 వరకు వాటర్ వేసుకోవాలి. అలానే మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ క్యాండిల్స్ నేను 4 రకాలుగా చేసి చూపిస్తానండి. ఒక దాంట్లో ఫ్లవర్స్ వేశాను, అలానే ఒక దాంట్లో కలర్స్ వేశాను, ఇంకా కుందన్స్ కూడా వేశాను. యూజ్ లేకుండా ఉంటాయి కదా కుందన్స్, శారీకి యూజ్ చేస్తాము, అవి కూడా వేశాను. ఇంకా ఇవేమో గిఫ్ట్ పేపర్ ఉంటుంది కదండి, అది ఇలా కట్ చేసి పైన వేస్తున్నాను. ఇదే విధంగా మీకు ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాంతో డెకరేట్ చేసుకోవచ్చండి. సో మనం 4 రెడీ చేసుకుందాం. అండ్ ఇవి కలర్ అవ్వడం కోసం ఫుడ్ కలర్ అన్న యూజ్ చేయొచ్చు, లేదంటే పెయింట్స్ ఉంటాయి కదండి అవన్నీ యూజ్ చేయొచ్చు, లేదంటే బయట మార్కెట్లో కలర్స్ అమ్ముతూ ఉంటారు కదండి ముగ్గుల్లో వేస్తారు, అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనం దీనిపైన ఒత్తు కోసం ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని రౌండ్ షేప్లో కట్ చేయాలండి. కవర్ కొంచెం దల్సరిగా ఉంటే సరిపోతుంది. మీరు యూజ్ చేసే గ్లాస్ ఆర్ బౌల్ షేప్ని బట్టి ఈ కవర్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పిన్తో మధ్యలో చిన్న హోల్ పెట్టాలండి. ఇలా హోల్ పెట్టిన తర్వాత మనం దీపంలో వేస్తాం కదా దూదితో ఒత్తులు చేసి, ఆ ఒత్తే యూజ్ చేశాను. ఒత్తు కిందకి జారకుండా ఉండడానికి కింద కొంచెం ఇలా ముడివేశానండి. ఒక సైడ్ ఇలా ముడివేసి ఇంకొక ఎండ్ నుంచి కవర్లోకి పెట్టాలి. మీరు వీటి కోసం క్యాండిల్స్లో వాడే ఒత్తులు కూడా యూజ్ చేయొచ్చు. సో ఇదే విధంగా మీకు ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని తయారు చేసుకోండి. నేను 4 ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న క్యాండిల్స్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలండి. ఏ ఆయిల్ అన్నా యూజ్ చేయొచ్చు. 3/4 వాటర్ వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేశాను. నేను వేసిన 2 స్పూన్స్ ఆయిల్కి ఇవి 6 అవర్స్ వెలిగినాయండి. దాన్ని బట్టి మీరు ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఆయిల్ ఎక్కువ వేస్తే కొంచెం ఎక్కువసేపు వెలుగుతాయి, అలాగని మరీ తక్కువ వేస్తే కనుక వెంటనే ఆరిపోతాయండి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఒత్తులకి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి వీటిలో పెట్టేసేయాలి. ఒత్తికి ఆయిల్ మరీ ఎక్కువ రాసినా కూడా అది మునిగిపోతుందండి. సో లైట్గా పైన అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా జాగ్రత్తగా అన్నీ ప్లేస్ చేసుకోవాలి. సో అంతేనండి, ఇవి మనకి రెడీ అయిపోయినాయి. చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా. దివాళీ రోజున ఇలా తయారు చేసుకుని ఇంటిని డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు కూడా ఈ దీపాలు ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.